వందల బట్టలు వేయండి. సెవెన్ కేజీస్ కాబట్టి ఏడు జతల బట్టలు అంటే పద్నాలుగు బట్టలు. పాకెట్లో కాన్స్ పెన్స్ ఏమైనా ఉన్నా అన్నీ చెక్ చేసి వేయండి. బ్లౌజెస్ వేసేటప్పుడు ఫ్రూట్స్ వర్క్ చేసి వేయండి. బట్టలు వేసిన తర్వాత మనకు చేయకుండా గ్యాప్ ఉండాలి పైన. బట్టలు తీసిన తర్వాత పొడి గుడ్డ ఎత్తుకుని ఇక్కడ రబ్బర్ మధ్యలో తుడుస్తూ ఉండాలి. క్లోజ్ చేసేయండి. ఇక్కడ లిక్విడ్ మధ్యలో కొంచెం క్లోజ్ చేసేయండి. లాస్ట్ అవసరం మిషన్ ఆన్ లో ఉన్నసేపు వాటర్ కనెక్షన్ ఆన్ లో ఉండాలి. ట్యాప్ 24 అవర్స్ ఆన్ లో ఉన్నా నో ప్రాబ్లం. ఇది పవర్ ఆన్ బటన్. పవర్ ఆన్ చేస్తే డిస్ప్లే వస్తుంది. టర్న్ చేస్తుంటే ప్రోగ్రామ్స్ మారుతూ ఉంటుంది. ఈ లైట్ ఏ ప్రోగ్రామ్ మీరు ఉంటే అది రన్నింగ్ లో ఉన్నప్పుడు. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చి మిక్సర్ సాల్ అంటే డైలీ యూస్ బట్టలు లేడీస్ బి జెంట్స్ బి అన్ని కలిపి యూస్ చేస్తాం. సింథటిక్ అంటే ఓన్లీ ఫర్ సారీస్ చీరల వరకే ఉన్నాయి. కాటన్ నార్మల్ అంటే మామూలు కాటన్ సంబంధించిన బట్టలు ఉంటాయి కదా అలాంటివి. కాటన్ ఎక్కువ ప్లస్ అంటే కాటన్లో మురికి ఎక్కువ ఉంటాయి లేకుంటే కొన్ని వైప్స్ ఉంటాయి అలాంటి బట్టలు. క్రాడిల్ వాష్ అంటే వర్క్ సారీస్ అంటే స్టోన్ సారీస్ ఉంటాయి కదా అవి ఓన్లీ 3 సారీసే వేయండి ఎక్కువ. రింగ్స్ ప్లస్ పిన్ బయట ఉతికేస్తుంటారు ఉతికేసిన బట్టలు ఓన్లీ అలిచి పిండాలంటే రింగ్స్ ప్లస్ పిన్. స్పిన్ డ్రై బయట ఆలేసిన బట్టలు వర్షం తెచ్చిపోయింటాయి కదా ఆ చెమ్మ బట్టలు ఓన్లీ పిండడం వరకే స్పిన్ డ్రై. బేబీ వేర్ అంటే చిన్నపిల్లల బట్టలు ఉలన్స్ స్వెటర్స్ టర్గీ కవర్స్ దివాన్ కవర్స్. ఎక్స్ప్రెస్ వాష్ అంటే తొందరగా అయిపోతుంది ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళంటే జస్ట్ మిల్లంటుంది 15 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ బట్టలు వేయండి లిక్విడ్ పవర్ ఆన్ ఈ లైట్ మిక్సడే ఎక్కువ మ్యాక్సిమం మిక్సడే సరిపోతుంది. ఇది స్టార్ట్ బటన్ ఇది స్టార్ట్ బటన్. వన్స్ కాల్ స్టార్ట్ చేస్తే డోర్ అనేది లాక్ అయిపోతుంది డోర్ రాదన్నమాట. ఇది 1 hour 43 minutes ఉండాలి. ఆ టైమింగ్ అంతా లెస్ అవుతూ టోటల్ 0కి వచ్చి ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. మనం ఏం ఆఫ్ చేయలేదు ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. డోర్ ఓపెన్ అవ్వడానికి ఒక 5 minutes టైం పడుతుంది. వెంటనే ఓపెన్ చేస్తే డోర్ రాదు. ఇది రాలేదంటే ఒక 2 minutes వెయిట్ చేయండి మళ్ళీ బలంగా లాగారంటే ఇది బ్రేక్ అయిపోతుంది. దీనికి డ్రంక్ క్లీన్ ప్యాకెట్స్ ఉంటాయి మేడం. ఆ పౌడర్ వచ్చి డైరెక్ట్ ఇప్పుడు రబ్బర్ తోట క్లీన్ చేయమని చెప్పిందా అది ఆఫ్ పోయింది ఆఫ్ డ్రమ్ లో పోయేసి పవర్ ఆన్ చేసి కాటన్ నార్మల్ పెట్టి స్టార్ట్ చేస్తే బట్టలు వేయకుండా డ్రమ్ లోపల ఏం చేస్తున్నాము క్లీనింగ్ అయ్యి బయట వచ్చేస్తుంది. అయిపోయిన తర్వాత ఒక హాఫ్ లో డోర్ ఓపెన్ చేసేయండి స్మెల్ ఏమైనా బయట వచ్చేస్తుంది. 24 hours తర్వాత మళ్ళీ బట్టలు వేసుకోండి వెంటనే బట్టలు ఈ లైట్ మిక్సడే ఎక్కువ మ్యాక్సిమం మిక్సడే సరిపోతుంది. ఇది స్టార్ట్ బటన్ ఇది స్టార్ట్ బటన్. వన్స్ కాల్ స్టార్ట్ చేస్తే డోర్ అనేది లాక్ అయిపోతుంది డోర్ రాదన్నమాట. ఇది 1 hour 43 minutes ఉన్నారు ఆ టైమింగ్ అంతా లెస్ అవుతూ టోటల్ 0కి వచ్చి ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. మనం ఏం ఆఫ్ చేయలేదు ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. డోర్ ఓపెన్ అవ్వడానికి ఒక 5 minutes టైం పడుతుంది. వెంటనే ఓపెన్ చేస్తే డోర్ రాదు. ఇది రాలేదంటే ఒక 2 minutes వెయిట్ చేయండి మళ్ళీ బలంగా లాగారంటే ఇది బ్రేక్ అయిపోతుంది. దీనికి డ్రంక్ క్లీన్ ప్యాకెట్స్ ఉంటాయి మేడం. ఆ పౌడర్ వచ్చి డైరెక్ట్ ఇప్పుడు రబ్బర్ తోట క్లీన్ చేయమని చెప్పిందా అది ఆఫ్ పోయింది ఆఫ్ డ్రమ్ లో పోయేసి పవర్ ఆన్ చేసి కాటన్ నార్మల్ పెట్టి స్టార్ట్ చేస్తే బట్టలు వేయకుండా డ్రమ్ లోపల ఏం చేస్తున్నాము క్లీనింగ్ అయ్యి బయట వచ్చేస్తుంది. అయిపోయిన తర్వాత ఒక హాఫ్ లో డోర్ ఓపెన్ చేసేయండి స్మెల్ ఏమన్నా బయట వచ్చేస్తుంది. 24 hours తర్వాత మళ్ళీ బట్టలు వేసుకోండి వెంటనే బట్టలు వేసుకోండి. డ్రమ్ క్లీనింగ్ పౌడర్ ఎన్ని రోజులకు వస్తారు? ఎలా 1.5 months వస్తుంది. 1.5 months 45 days. దీనికంటే ఇక్కడ సాల్ట్ వాటర్ ఇట్ సైడ్ అంతా కాలేసేసారు. అవునవును. దానికోసం ఫిల్టర్ పెట్టుకుంటే మనకి డ్రమ్స్ అనేది తుప్పు పట్టవు. ఫిల్టర్ అనేది పెట్టుకోకపోతే మనకి డ్రమ్లు అనేది ఇలా అయిపోతుంది. అవును. అందుకోసం మనం వెనకాల ఫిల్టర్ పెడతాం. ప్రతి ఐఎఫ్బి మిషన్ కొత్త మిషన్ కొంటే కంపల్సరీ ఫిల్టర్ అనేది పెడతాము. ఫిల్టర్ పెట్టుకుంటే మనకి డ్రమ్ అనేది లైఫ్ వస్తుంది. ఆ పైప్ ఇచ్చేస్తారు వాటర్ పైప్ ఇక్కడ బిగిచ్చేస్తాము. ఆ వాటర్ కనెక్షన్ వచ్చి ఆ ఫిల్టర్ వెనకాలే ఆ ఫిల్టర్ వచ్చి 1,850 రూపాయలు 3 సంవత్సరాలు పనిచేస్తుంది. వాటర్ బాటిల్ అది మీరే ఫిట్ చేస్తారా? మీరే ఫిట్ చేయాలి ఉండాలి. ఇప్పుడు పెట్టమంటే పెట్టేస్తాం. ఇది ఆప్షన్స్ వచ్చి ఇది స్పిన్ మేడం. ఇది ఫాస్ట్ తిరిగేది అనమాట. ఎన్ ఆర్పిఎం ఇది 400, 800, 600 అని వస్తుంది. ఇది టెంపరేచర్ మనకి హాట్ వాటర్ ఎన్ని డిగ్రీస్ కావాలని ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్కటి సెట్ చేసి ఉంటారు కంపెనీ వాళ్ళు. ఇది డిలే స్టార్ట్
హాట్ వాటర్ వద్దంటే హాట్ వాటర్ వద్దనుకుంటే కూల్ కూల్ ఇది డిలే స్టాప్ వచ్చి స్టార్టింగ్ వచ్చి 1/2 అవర్ వస్తుంది మళ్ళీ 1 అవర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే 1 అవర్ తర్వాత బట్టలు ఉతకడం మొదలు పెడుతుందన్నమాట డిలేగా స్టార్ట్ అవుతుంది మన బట్టల లిక్విడ్ అన్ని వేసి డిలే స్టార్ట్ పెట్టి స్టార్ట్ చేసాం తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కూల్ వాష్ చేయడం బెటరా లేదా హాట్ వాటర్ లో హాట్ వాటర్ అంటే మా కాలర్స్ దగ్గర మురికి అంత నీటిగా పోతది హాట్ వాటర్ కూల్ వాటర్ అయితే మామూలుగా ఉంటుంది